Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash episode lo tana paruvu tane teeskuna CBI. Ee vishayamlo aina okaripai marokaru aaropanalu chese mundu em chestaru? Tama aaropanalaku taggatluga aadharalanu daggarunchukuntaru. Chetilo unna aadharalaku taggatle aaropanalanu build up chestaru. Deenini common sense antaru. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేసేదానని ఏమంటారు? సింపుల్గా సిబిఐ అంటారు. ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సిబిఐ వైఖరి ఇలాగే ఉంది. చేతిలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన నోటికొచ్చిన ఆరోపణలు చేస్తోంది. హైకోర్టులో సిబిఐ వాదనలోనే డొల్లతనం బయటపడింది. అందుకనే ఎంపీకి బెయిల్ వచ్చేసింది. హత్య కేసులో ఎంపీని ఫిక్స్ చేయాలని సిబిఐ అనుకుంటే అందుకు తగ్గట్లే తిరుగులేని ఆధారాలను సేకరించి పెట్టుకోవాలి. ఆధారాలు లేకపోతే అసలు ఎంపీని ముట్టుకోకూడదు. కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకే సిబిఐ సమాధానం చెప్పలేక చేతులెత్తేసింది. అదేదో సినిమాలో డైలాగ్ లాగా ప్రతి ప్రశ్నకు లేదు, తెలియదు, కాదు అని మాత్రమే చెప్పింది. దాంతో ఎంపీకి బెయిల్ మంజూరైంది. జడ్జి అడిగిన ప్రశ్నలు ఏవంటే, వివేక హత్యలో అవినాష్ పాత్ర ఉందని నిందితుల్లో ఎవరైనా చెప్పారా అని అడిగితే లేదని సమాధానమిచ్చింది. వివేక డెడ్ బాడీ దగ్గర ఎంపీ సాక్ష్యాధారాలను చెరిపివేసే ప్రయత్నం చేశారంటే లేదని చెప్పింది. వివేక గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులకు ఎంపీ చెప్పారా అంటే కాదన్నది. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించాలని అవినాష్ తొందర పెట్టారంటే లేదన్నది. పోనీ సాక్షులు ఎవరినైనా ఎంపీ బెదిరించారంటే ఎవరిని బెదిరించలేదట. బెదిరిస్తున్నట్లు ఎంపీ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే ఎవరూ చేయలేదట. వివేక మరణించారని తెల్లవారుజామున 4 గంటలకు జగన్మోహన్ రెడ్డికి ఎంపీ ఫోన్ చేసి చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయా అంటే లేదన్నది. వివేక హత్యలో ఎంపీ పాత్ర ఉందని ఎవరు చెప్పారంటే హత్య చేసిన దస్తగిరి చెప్పినట్లు సిబిఐ చెప్పింది. దస్తగిరి దగ్గర ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉందా అంటే లేదట. అవినాష్కు బెయిల్ ఇవ్వకూడదనేందుకు ఒక్క కారణం చూపించమంటే ఒక్కటి చూపించలేకపోయింది. అయినా సరే ఎంపీకి బెయిల్ ఇవ్వకుండా విచారణకు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. సిబిఐ వాదన ఇంత డొల్లగా ఉంది కాబట్టే ఎంపీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై ప్రొఫైల్ హత్య కేసు విచారణ ఇంత నాసిరకంగా ఉంటే ఇక హత్యకు కారణమేంటో సిబిఐ బయటపెట్టగలదా?